అసలు అంగం సైజ్ ఎంత ఉంటే పార్ట్నర్ ని భావప్రాప్తికి గురి చేయొచ్చు అని చాలా మంది అడగడం జరుగుతుంది యాక్చువల్గా చక్కటి క్వశ్చన్ ఇది అంగం సైజ్ ఎంత ఉండాలి అసలు అంగం సైజ్ చిన్నగా ఉంటే ఏం చేయాలి భారతీయుల మేల్లో చూస్తే భారతీయుల్లో సగటున 5 టు 6 ఇంచెస్ వరకు యావరేజ్ ఉంటుంది చాలా మందికి 3 టు 4 ఇంచెస్ 4 టు 5 ఇంచెస్ ఇలా ఉంటుంది కానీ పెనిస్ సైజు 3 కంటే 3 ఇంచెస్ కంటే తక్కువ ఉంటే దాన్ని మైక్రో పెనిస్ అంటాం ఈ మైక్రో పెనిస్ ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరమైన చికిత్సలు అవసరమైన సర్జరీ ద్వారా ఈ అంగం సైజ్ ని 3 ఇంచెస్ కంటే ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంది కానీ 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అంటే భావప్రాప్తి గురి చేయడం కోసం ఆ సైజు సరిపోతుంది యాక్చువల్గా చాలా మంది పాన్ వీడియోస్ లో చూస్తున్నట్లు ఆ పాన్ వీడియోలో పెర్ఫామ్ చేస్తున్న వ్యక్తి తన యొక్క సైజు చాలా లాంగ్ చాలా పొడవు ఉన్నట్లు చాలా థిక్ ఉన్నట్లు చాలా సైజ్ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అది జనరల్ గా వారు మనని భ్రమలోకి తీసుకెళ్తున్నారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇది ఒక అపోహ మాత్రమే ఒక పాన్ వీడియోస్ లో చూసే సైజ్ కి జనరల్ గా ఉండే సైజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఇక్కడ సైజ్ మ్యాటర్ కాదు చక్కగా ఎరెక్షన్ వస్తుంది ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం అనుకున్న వారికి ఈ సైజ్ తో అసలు అవసరమే లేదు మినిమం 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అంటే పార్ట్నర్ ని తృప్తిపరచడం కోసం ఈ సైజ్ సరిపోతుంది యాక్చువల్ గా ఇక్కడ ఎరెక్షన్ రావడం అనేది ముఖ్యం ప్రధానం ఏ టైం లో మార్నింగ్ టైం లో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ వస్తుందా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు ఇక్కడ కొంత టైం గట్టిపడటం వెంటనే మెత్తబడిపోవటం ఇలాంటి సిచ్యువేషన్ ని దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని కూడా అంటాం సో ఇక్కడ సైజు మెజర్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది అడుగుతున్నట్లు సైజ్ ని ఎలా కొలమానంగా ఎలా కొలత తీసుకోవాలి అసలు సపోజ్ మనం ఒక స్కేల్ ని తీసుకుంటే ఈ స్కేల్లో టూ సైడ్స్ ఉంటాయి వన్ సైడ్ ఇంచెస్ ఉంటుంది యాక్చువల్లీ దీన్ని పెనిస్ గా మనం భావిస్తే ఈ పెనిస్ ఎరెక్టెడ్ పెనిస్ ని ఇలా తీసుకొని దీంతో ఈ స్కేల్తో ఇలా మెజర్ చేయగలిగితే అంటే ఎక్కువ స్కిన్ ని జస్ట్ టచ్ చేస్తూ అంటే దీన్ని ఎక్కువ ప్రెజర్ చేయకుండా స్కిన్ టచ్ చేస్తూ ఇలా మెజర్ తీసుకోగలిగితే దీన్ని ఒక 3 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ ఇలా మెజర్ వస్తుంది ఎలా దీన్ని కన్సిడర్ చేయాలి సైజ్ ఎంత ఉంది అనే దానికి డేలో ఎరెక్టెడ్ పెనిస్ ని ఒక 3-4 టైమ్స్ యావరేజ్ తీసుకొని దానిలో యావరేజ్ ఎంత వచ్చింది అనేది నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరొక రోజు అలా ఒక 3 డేస్ రెగ్యులర్ గా ఎరెక్టెడ్ పెనిస్ సైజ్ ని మెజర్ చేసుకుని యావరేజ్ తీస్తే అప్పుడు మాత్రమే దాని యొక్క సైజ్ 3 ఇంచెసా 5 ఇంచెసా అనేది ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎరెక్టెడ్ పెనిస్ మనం మెజర్ చేసేటప్పుడు దాని యొక్క స్కిన్ భాగాన్ని టచ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ అసలు ఈ పెనిస్ సైజు తగ్గిపోవడం అని చాలా మంది అపోహలో ఉండి ఉంటారు ఈ పెనిస్ సైజు యాక్చువల్గా నేను ఇంతకు ముందున్నంత సైజు లేదండి చాలా పొడవు తగ్గిపోతుంది అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు పెనిస్ సైజ్ పెంచుకోవడానికి ఏమైనా మెడిసిన్ ఉందా అని కూడా అడుగుతూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 22 ఇయర్స్ తర్వాత పెనిస్ సైజు పెరగడం అనేది అది అనివార్యం కాబట్టి ఈ పెనిస్ సైజు పెంచడం కోసం ఓన్లీ సర్జరీ మాత్రమే ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక థిక్నెస్ పెరగడం కోసం లేదా ఒక స్ట్రాంగ్గా ఎరెక్టెడ్ పెనిస్ ఉండటం కోసం ఆయుర్వేదంలో చాలా రకాల హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి దానిలో అనేక రకాల హెర్బ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఎరెక్టెడ్ పెనిస్ సైజు మనం కొలతగా తీసుకోవటం అది సైజుని మెజర్ చేయటం అది జనరల్గా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ పెనిస్ని ఎరెక్టెడ్ అయిన తర్వాత ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయాలంటే బయోసా ఇవాక్స్ గోల్డ్ లింగాయలు చక్కగా పనిచేస్తుంది ఇది దీనిలోనే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ పెనిస్ యొక్క థిక్నెస్ ని స్ట్రాంగ్నెస్ ని పెంచడం కోసం అలాగే దీనిలోనే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కువ టైము అంటే పెర్ఫార్మెన్స్
టైం ని పెంచడం కోసం ప్రొలాంగ్ చేయడం కోసం ఇవాక్స్ గోల్డ్ లింగ్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. దీంతో పాటు అసలు ఈ అంగం సైజు చిన్నగా ఉన్న వారు ఏం చేయాలి అనేది సిద్ధు గారు మీరు అడిగి ఉన్నారు. ఈ అంగం సైజు చిన్నగా ఉన్న వారు ఈ బయోసో ఇవాక్స్ గోల్డ్ లింగ్ ఆయిల్ ని రోజు మార్నింగ్ ఆఫ్టర్ బాత్ ఒక 5-6 డ్రాప్స్ తీసుకొని అలాగే నైట్ ఆఫ్టర్ డిన్నర్ అంటే బిఫోర్ బెడ్ స్నానం చేసిన తర్వాత ఒక 5-6 డ్రాప్స్ తీసుకొని జెంటిల్ మసాజ్ ఎక్స్టర్నల్ మసాజ్ చేయటం వల్ల ఇది థిక్నెస్ పెంచడం కోసం అలాగే బ్లడ్ ఫ్లో చక్కగా జరగటం కోసం మంచి లూబ్రికేటర్గా ఈ బయోసా ఇవాక్స్ గోల్డ్ లింగ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఎక్కువ అపోహల నుంచి బయటపడటం కోసం ఈ పెనీస్ సైజు చిన్నగా ఉన్నవారు ఓరల్ సెక్స్ని ప్రిఫర్ చేయటం చక్కగా ఇద్దరు బాహప్రాప్తి గురి చేసుకోవడం కోసం ఒకరినొకళ్ళు తృప్తిపరచుకోవడం కోసం ఓరల్ సెక్స్ చక్కగా పనిచేస్తుంది. అలాగే ఫింగరింగు అలాగే ఐస్ క్యూబ్స్ వీటితో పార్ట్నర్ని ఎజాక్యులేషన్ అంటే పార్ట్నర్తో రతికిళ్ళ పాల్గొన్నప్పుడు త్వరగా ఎజాక్యులేట్ అవుతుంది అనుకున్నవారు ఫస్ట్ ఈ ఫోర్ ప్లే అనేది చక్కగా పెర్ఫామ్ చేసి ఈ ఐస్ క్యూబ్స్ కానివ్వండి అలాగే ఫింగరింగ్ కానివ్వండి అలాగే పెనీస్తో ఆ క్లైటోరస్ పార్ట్ని టచ్ చేస్తూ అంటే దాన్ని రబ్ చేస్తూ ఫింగర్తో కానివ్వండి పెనీస్తో కానివ్వండి రబ్ చేస్తూ వారికి ఆర్గాజం జరిగిన తర్వాత పెనిట్రేషన్ చేయటం వల్ల ఫిమేల్ బాహప్రాప్తి గురి అవటం కోసం ఇది చక్కగా పనిచేస్తుంది. సైజు మ్యాటర్ కాదు, చిన్నగా ఉన్నవారు ఈ ఓరల్ సెక్స్ అలాగే ఫింగరింగు అలాగే ఐస్ క్యూబ్స్ దీంతోపాటు అనేక రకాల పోస్టర్స్ ఉన్నాయి, అనేక రకాల భంగిమలు ఉన్నాయి. ఆ భంగిమల్లో మీ కంఫర్టబుల్ భంగిమ గురితో మీరు ఇద్దరు పార్ట్నర్స్ రతికిడలో పాల్గొనడం ద్వారా అంగం సైజ్ 3 ఇంచెస్ ఉన్నా బాహప్రాప్తి గురి చేయడానికి ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదు. ఇదే సందేహం అపోహలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా పార్ట్నర్ దగ్గర గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటే సైజ్ చిన్నగా ఉండటం వల్ల మీలో మీకు ఏదైనా అభద్రత భావం ఉండుంటే మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అవసరమైన చికిత్సలు, అవసరమైన పంచకర్మ చికిత్సలు, దాంతోపాటు అనేక రకాల హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. వారి యొక్క కౌన్సిలింగ్ ద్వారా మీరు చక్కగా మీ అభద్రతా భావాన్ని పోగొట్టుకొని అలాగే ఆయుర్వేదంతో చక్కటి జీవనాన్ని జీవన విధానాన్ని అవలంబించడం కోసం ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. నమస్కారం.